అటు ఒక రైతుని తీసుకుందాం కాల్లో, మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అన్న, నమస్తే అన్న. శ్రీనివాస మాట్లాడేది. అన్న, మీరు ఒక రైతుగా నిన్న జరిగిన సంఘటన చూస్తా ఉన్నారు, ఆ విత్తనాల కోసం ఏదైతే అక్కడ సంగారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఆ ఫర్టిలైజర్ షాప్ దగ్గర పోలీసులు లాఠీ ఛార్జీలు చేసుకోవడం జరిగింది, అదేవిధంగా విత్తనాల కోసం ఆ క్యూ లైన్లు కడతా ఉన్నారు, అసలు ఏం జరుగుతా ఉందన్న? అక్కడ తెలంగాణకు దరిద్రం అంటుందండి. 10 సంవత్సరాల తెలంగాణ సామాన్యంగా ఉండే, మంచిగా ఉండే, ప్రశాంతంగా ఉండే, రైతులకు అన్ని అందుబాటులో ఉండే. ఈ రోజు రైతులకు ఒక సనసం పట్టింది, రైతులకు దరిద్రం పట్టింది, తెలంగాణకే దరిద్రం పట్టింది. టైంకు ఇంతకు ముందు అన్ని లైన్ లేకుండా అన్ని ఇస్తుండే, 10 సంవత్సరాల నుంచి అన్ని లైన్ లేకుండానే వచ్చినాయి, సబ్సిడీలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కానీ ఈ 6 నెలల్లో మా రైతులకు చుక్కలు చూపించిండు గుంపు మేస్త్రి. కరెంటు లేదు, వాటర్ లేదు, ఎంత దారుణం అంటే దారుణం. రైతుల బతుకులు నాశనం చేసిండు, రోడ్ మీద తీసుకొచ్చేయండు, ఆత్మహత్యలు. ఇంతకు ముందు ఆత్మహత్యలు లేకుంటే, ఇప్పుడు ఆత్మహత్యలు పెరిగినాయి. 6-7 నెలల నుంచి ఆత్మహత్యలు పెరిగినాయి. కరెంటు కోతలు, కరెంటు షాకులు, పాము కాటులు, ఏలు కాటులు, ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. రైతులకు దరిద్రం అంటేది రేవంత్ రెడ్డి చేయబట్టి బాగా దారుణంగా ఉంది. ఎటు పోదామన్న నీళ్ళు లేదు. ఇంతకు ముందు మత్తడి పారుతుండే చెరువుల నీళ్లు ఉంటుండే, ఇప్పుడు ఈ ఎండాకాలం కూడా అసలు చెరువులు ఎండిపోయినాయి, మత్తడి ఎండిపోయింది, బాయి ఎండిపోయింది, బోర్లు వేసడానికి పోతే బోర్లు సాధిస్తలేదు. ఈ లైన్లలో నిలబెడదామంటే పోలీస్ వాళ్ళతో కొట్టిపిస్తుండ్రు రైతులను. ఆ చంద్రబాబు ఆ టైంలో ఎంతమంది రైతులను చంపిండు, రైతులు చంపుతుండ్రు. రైతుకు బతకనీయడు, రైతులు మోసం చేసుకుంటా. ఇచ్చే పని ఏంటంటే సంవత్సరం రాష్ట్రాన్ని మోసం చేసి రైతులకు రైతు బంధు ఇస్తారు. ఇసుంటోడు ఏం సీఎం గారు అవుతారు, ఏం టాకింగ్ బరోబర్ లేదు, ఒక మాట బరోబర్ లేదు. ఓ రైతుతో ఎట్లా మాట్లాడాలి, లేదు రైతు బంధు అడుగుతా అంటే చెప్పుతూ కొడతా అంటుండు. ఈ 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ లేదు. నవంబర్ 10 ఇప్పుడు ఆగస్టు అన్నాడు, ఆగస్టు లో ఏ ఆగస్టు ఏ సంవత్సరం అని కూడా చెప్పలేదు. మళ్ళీ ఆగస్టు అయిపోయినా కంటే నీ ఇప్పుడు 15 ఆగస్టు చెప్పలేదు, వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఆగస్టు అంటాడు కావచ్చు. అదే మాటలు మారుస్తా ఉన్నాడు కదా, రుణమాఫీ అయినా కూడా డిసెంబర్ 9 అన్నాడు, 9 బాయ్ ఇప్పుడు 3-4 నెలలు కావస్తా ఉండే. మాపినోడు ఏం చేస్తాడు, మాట మారుస్తానే ఉంటాడు కదా. రాజ్యం నడపరానోడికి రాజ్యం ఇచ్చినాం మనం, ఓ దొంగకు మన రాష్ట్రాన్ని ఇచ్చినాం, రైతుల మీద గన్ను లేపినోడికి రాష్ట్రం ఇచ్చినాం మనం. మన బుద్ధి తక్కువై మనము తినే పళ్ళెంలా ఉంచుకున్నట్టు అయిపోయింది. ఆయనకి ఓటేస్తే ఏదో బాగు చేస్తారు రైతులు, కానీ ఓటేస్తే ఆడు మా చెప్పుతో మాకే కొట్టుకో అన్నట్టు 2 చెప్పులు పాత ఇచ్చిండు. ఇప్పుడు చెప్పులు అరుగుతున్నాయి, ఆ ఎండలు నిలబడేస్తుంది విత్తనాల కోసం. ఆదిలాబాద్లకు అంత దారుణం కొట్టారు, హైదరాబాద్ అంత దారుణం కొట్టారు, రంగారెడ్డి జిల్లాలకు అంత దారుణంగా. ఈ లాఠీ చార్జ్ ఎందుకు చేస్తుండో అర్థమైతలేదు. విత్తనాలు లేవంటే లేవో, మీరు ఊరు వేసుకుని సాగుమంటే మేము చచ్చిపోతాం కదా. అట్లా అనొద్దన్నా, మీకోసం కొట్లాడడానికి మేమందరం ఉన్నాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కానీ లాఠీ చార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది పోలీసులకి, అది రైతుల పైన? అదే అర్థమైతలేదు కదా, రైతులు అంటే ఆయనకి అంత ఎందుకు విషయం, రైతుల మీద ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నాడు? ఇప్పుడు దొడ్డు బియ్యంకి 500 బోనస్, అన్ని బియ్యం అన్ని అట్లోకి ఇస్తున్నాడు. ఇప్పుడు దొడ్డు బియ్యం కాదు, సన్న బియ్యం సన్న నోట్లకి ఇస్తున్నాడు మనిషి. ఇటు అసలు సీఎం లేకుంటే ఇక్కడ నుంచి వచ్చింది అసలు దొంగ కలర్ పెయింట్ అది వాడు గంపు మీద పొలాలు వచ్చి ఒకసారి పని చేసే. గతంలో 3 ఎకరాలకి 3 గంటల కరెంట్ సరిపోతుంది అని చెప్పి మాట్లాడినాడు ఇదే రేవంత్ రెడ్డి. అప్పుడు ఆడవాళ్ళు చెప్పారు కదా, రాలను పని చేద్దు రాలా తెలుస్తుంది అని. ఏంటంటే 5 అన్నతమ్ములు పెట్టుకుని ఇప్పుడు కుటుంబ పాలన చేస్తుండు. ఇప్పుడు ఇంతకు ముందు దూర పాలన ఉండే, ఇప్పుడు రెడ్డి పాలన వచ్చింది. దూర పాలన కొంచెం నీళ్ళని దొరికింది, ఇంత తిండి దొరికింది, అంత మంచి శాలంగా ఉన్నాం అందరం రైతులం, కరెంటు బిరెంట్ అన్ని మంచిగా ఉండే దూర పాలనలో. ఈ రెడ్డి పాలనలో ఏంది అర్థమైతలేదు. ఈ రెడ్ల పాలన మొత్తం క్యాష్ ఫీలింగ్ లేకుంటే ఇవి ఫీలింగ్ పెట్టుకొని ఇల్లు కొట్టుకోవాలి, కానీ రైతులను సంత ఏం లాభం? రైతులు ఎవరిని ఏం మోసం చేశారు? రైతులు కడుపు మా కడుపులో ఉంటేనే కదా మీ కడుపులో పెట్టేది మేము. అంతేగా, మీరు లేకపోతే యావత్ సమాజం ఎట్లా బతుకుతుంది? ఇంతకు ముందు ఇప్పుడు ఒక 8-9 నెలల కింద బియ్యం ఎంత తక్కువ రేటు ఉండే, ఇప్పుడు గట్టిగా సన్న బియ్యం పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం
బతుకుతారు పాపం వాళ్ళు, ఎక్కడ నుంచి కష్టపడతారు, మున్సిపాలిటీ ఎక్కడో ఒకటి పనిచేస్తారు. ఇలా బియ్యం కొనాలంటే 2000 బత్త అయిపోయింది, 25 కిలోల బత్త, 7000 రూపాయలు క్వింటల్ అయింది. అదే మాకు సన్న ఓట్లకు అన్ని ఓట్లకు వాటర్ బిటర్ ఇస్తే సేమ్ కేసీఆర్ లెక్క. ఇప్పుడు మాకు బియ్యం రేట్ తక్కువ కాకపోనా? నేను పార్టీకి సంబంధించి మాట్లాడతలేను, రైతుల గురించి సంబంధించి మాట్లాడుతున్నాను. బీజేపీ, బీఆర్ఎస్, ఇవి కాంగ్రెస్, ఇంకా సిపిఐ, ఇవి అవి ఇప్పుడు కాంగ్రెస్ లో తీసుకొచ్చి మళ్ళీ దొంగ మళ్ళీ కనిపెట్టారు. ఆ దొంగ మళ్ళీ గడు ఇంతకు ముందు రైతుల గురించి బాగా మాట్లాడాడు, దొంగ నా కొడుకు, మా రైతులు ఉసురు తల్లి పోతాడు అని. ఎమ్మెల్సీ టికెట్ కాదు, దేనికి గెలవద్దు, సర్వనాశనం అయితే రైతులు పాపం తల్లి ఆడు అదే వరంగల్ యాక్సిడెంట్ చచ్చిపోవాలడు. అయ్యో అట్లా అనద్దన్న, మనము సర్వ రాజకీయంగా ఏమన్నా చేసుకోని కానీ రైతుల పట్ల మాట్లాడాలి. ఆని మాట నమ్మి మేము ఓటేసినాం, మేము రైతుల మోసం పోయినాం. ఆ మాట ఇప్పుడు మేము రైతులం బాధపడతాం, లాడి చేద్దాం, ఆడి క్యూనెస్ ఏది, ఆడేది అని మాటలు ఏవి. ఇప్పుడు ఇంత దారుణం జరుగుతుంది, ఒక్క మాట మాట్లాడతలేడు దొంగ మల్లిగాడు. చింతపండు నవీన అని పేరేం నవీనో అర్థం కాదు. ప్రజల గొంతు కటగా తిని మరి మళ్ళన్న ఏం ప్రజల గొంతు కానా అని గొంతులో నాది అని అత్తే ఒక్క నోట్లో గడ్డి రేవంత్ రెడ్డి ఏమైనా పెట్టు. ఇప్పటికొక ఒక మాట మాట్లాడతారు రేవంత్ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, కాలేజీ అమ్మాయిలను రేప్ చేస్తారు, అవి యాక్సిడెంట్లు అవుతున్నాయి, గిన్నె గానం జరుగుతున్నాయి, వాటర్ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు ఆపారు? అది దాంట్లో సిమెంట్ బత్తలు వేసుకుని చేయొచ్చు కదా. కేసీఆర్ గారు అక్కడ స్టార్ట్ చేయగానే ఇక్కడ స్టార్ట్ అయినాయి నాగార్జున సాగర్ వాటర్ రైతులకు. గిన్నె బాధలు మాకు రైతులకు ఎందుకు వస్తుంది? అయినా మాకు బాధ వస్తుంది. ఇప్పుడు ఈ ఆ కాంగ్రెస్ కోటేసినాం అప్పుడు గింత మాకు మేము రైతులం గింత. ఇప్పుడు ఇప్పుడు సాగు చేద్దామంటే నీళ్ళు లేవు. ఈ 3 గంటలు 4 గంటలు కరెంట్కి ఏమొస్తుంది? మళ్ళీ ఇప్పుడు ఇండ్లలో 24 గంటలు కరెంట్ ఉండే, పొద్దున కట్టెలు కొడుతారు, సాయంత్రం చెట్లు కొడుతారు, మధ్యాహ్నం తంబలు కరెంటు పోతుంది, ట్రాన్స్ఫారం పోతుంది. ఇది నీ 10 సంవత్సరాలు లేక ఇప్పుడు ఈ కరెంటు పోతలేంది. మా పిల్లలతో మేము బయట పండుడేంది, ఆ పురుగులు చూస్తుండేంది, మా హాస్పిటల్ పాలు అవడేంది మేము. మా రైతులకు ఆ పొలం కడ పోదామన్నా సుఖం లేదు, ఇంటికి వచ్చి రా కొంచెం ఆరాం చేద్దామన్నా సుఖం లేదు. ఇప్పుడు కరెంట్ ఎప్పుడైతే ఎప్పుడు పోతుంది అని పొలం కడపోడైతుంది. పొలం కడపోతే పాము కుడతాయా ఏం కుడతాయా అది లేదు. ఇంకొక నెల పోతే ఇక వర్షాకాలం ఇంకెన్ని మాకు మాకు ఉంటామో పోతామో తెలుసలేదు. మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నాను రైతుల పట్ల, నువ్వు ఒక రైతుగా ఏంది ఇప్పుడు మీకు విత్తనాలు కొరత జరుగుతూ ఉంది, అటు రైతు భరోసా అన్నారు అది ఇంతవరకు వేయలేదు, 2 లక్షల రుణమాఫీ అంటున్నారు అది ఇప్పుడు మరి 15 ఆగస్టు వరకే చేస్తామన్నారు. సో ఇవి అన్నింటిని చూస్తూ ఉంటే కాంగ్రెస్ పాలన పైన ఒక నువ్వు ఒక రైతుగా ఇప్పుడున్న పరిస్థితుల పట్ల నువ్వు ఏం చెప్తావు అన్న? ఏం చెప్పేది ఉందన్న? ఇక దాన్ని ఊరి వేసుకుని సచ్చుడు, లేకుంటే రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాడు పిల్లలతోటి అందరం ఉరి పెట్టుకున్నాడు. అయితే కావచ్చు రైతులకు ఉరి పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. కొత్త రోజులు తెస్తానంటే పాత రోజులు మళ్ళీ తీసుకొచ్చి ముంగడ పెట్టిండు. ఇంకా చూస్తాం, మా ఓపికే చాలా మంచిగా ఉంటది, ఎంత దున్తామో ఎంత ఎన్ని రోజులు కూర్చుంటామో పండేదాకా కూర్చుంటాం, గట్లే పండేదాకా కూర్చుంటాం. ఇంకొక నెల చూస్తాం, నెల కాకపోతే మాకు ఇంకో 2 నెలలు ఉంటుంది కావచ్చు. ఆయనకైతే మాట మార్చడానికి ఉంటుంది, కానీ మేము రోడ్డు మీదకి వచ్చినామంటే దొరికి ఏం చేయాలో అది చేస్తాం. ఓకే అన్న, మీకు ఖచ్చితంగా మీ పట్ల కూడా మీడియా కూడా ఉంటుంది, మీకు ఏదైతే ఈ చెప్పిన భరోసా పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా రైతులకి చేకూర్చే వరకు మేము కూడా మీడియా తరపు నుంచి మీరట్టు కూడా మీ రైతుల కోసం ఖచ్చితంగా కొట్లాడుతుంది అన్న. థ్యాంక్ యూ అన్న, మీ రైతుల ఆవేదన మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.